జీవితం అంటేనే సుఖదుఖాలతోని కూడుకొని ఉంటుంది పగలంక రాత్రి ఎట్లనో గట్ల కొన్ని రోజులు అటే ఇంకా కష్టాలు తీరిపోయి జిందగీ సాఫీగా నడుస్తుంది దేవుడు నాకు అది ఇయ్యలే ఇది ఇయ్యలే అని రందిపోయేటోళ్ళు కొందరుంటే దేవుడు లోపాలు ఇచ్చినా కూడా దాన్ని బలంగా మార్చుకొని జీవితంలో ముందుకు పోయేటోళ్ళు ఇంకొందరు ఉంటారు గట్ల లోపాలున్నా కూడా జీవితం అంటేనే దేవుడిచ్చిన వరం అని చెప్పి ఒకరికొకరు తోడు నీడగా ఉండే ఓ కుటుంబం కథను చూపెడతానా చూడర్రే ఇగో గిడ కూసున్నీ వీళ్ళ గురించి అన్న మనం మాట్లాడుకునేది అందరు కూడా ఒకటే సైజులు ఉన్నారు కదా గిట్ల వీళ్ళ కుటుంబంలో ఉండే తొమ్మిది మంది కూడా పొట్టిగానే ఉంటారట వీళ్ళందరూ కూడా మన హైదరాబాద్ సిటీలో మగర్కి గల్ అనే వీధిలో ఉంటారు అయితే వీళ్ళు ఉండే ఈ వీధికి పొట్టోళ్ళ గల్ అని పేరు పోయింది వీళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా గిట్లనే పొట్టిగానే పొట్టుగానే ఈ వీధిని కూడా పొట్టోళ్ళ గల్ అని పిలుస్తారట గిడ కనిపిస్తున్న గియన్ననే ఇంటికి పెద్ద చిన్నప్పుడు బడికి పోతే తోటి తోడుచుగా అందరూ పొట్టి ఉన్నామని ఎక్కిరించేదట దీంతో చదువు మధ్యలోనే బంధు పెట్టిండట కానీ పిల్లలనైనా చదివిపియాలని చెప్పి వాళ్ళను మంచిగానే చదివిచ్చిండట అయితే జాబ్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లై చేసి ఎంత తిప్పలు పడ్డా కూడా ఉద్యోగాలు రాలేదట పొట్టిగున్నారు ఎక్కువ బరువును ఎవరూ లేపలేరు కాబట్టి ఎవ్వరు కూడా కొలువులకు తీసుకోలేదట దీంతో పెళ్ళిళ్ళల్లో గేటు కాడ నిలబడి అచ్చిపేటలకు స్వాగతం చెప్పే పని చేస్తున్నారు రోజుకు రెండు వేలు సంపాదిస్తారట ఇక ఈ నడుమ కరోనా ఏంగా పెళ్ళిళ్ళు తగ్గిపోయే పని లేకుండా అయిపోయింది అని చెప్తున్నారు కుటుంబంలో వీళ్ళు కలిసిమెలిసి ఉండుడే కాదు కష్టమైన సుఖమైనా కూడా కలిసే పంచుకుంటున్నారు అయితే గవర్నమెంటు లేకుంటే ఎవరైనా సాయం చేస్తు అంతో సాయం చేస్తే ఏదైనా కిరణా షాప్ పెట్టుకొని మా కాళ్ళ మీద నిలబడతామని చెప్తున్నారు లోపం అనేది శరీరానికే కానీ మనుషులకి కాదని నిరూపిస్తున్నారు కదా వీళ్ళంతా లోపాలుంటే రంది పడకుండా గుండె నిబ్బరంతో బతకాలని బ్రతికి చూపిస్తున్నారు